అవును అన్ని కలిపే కదా చెప్పాలి ఫైట్స్ ఉంటది ఇందులో రాజు రాజు గారిని బయట ఓకే మీ సినిమా పేరేంటి మహాబలి మహాబలి దాంట్లో నాకు సినిమా మొత్తం నాలుగే నాకు డైలాగ్ ఉండేది మాస్టర్ ఫస్ట్ హాఫ్ రెండు డైలాగ్ సెకండ్ హాఫ్ రెండు డైలాగ్ ఇంకంతే సినిమా కొంచెం గట్టిగా చెప్పు స్పీకర్ ఇక్కడే ఉంది సినిమా మొత్తానికి నాలుగు డైలాగ్ ఉంటాయి మాస్టర్ నాకు ఫస్ట్ హాఫ్లో ఒక రెండు డైలాగు సెకండ్ హాఫ్లో రెండు డైలాగు ఇంకంతే ఎక్కువ గ్రాఫిక్స్ వరకు ఉండదు మాస్టర్ ఒక 15 నిమిషాలు గ్రాఫిక్స్ వరకు ఉండదు మీ సినిమాకి ఏదైనా హెల్ప్ కావాలి ఏం లేదు మాస్టర్ మీ ఆశీర్వాదం కావాలి మీకు చెప్పాలి ఆ సినిమా గురించి మీతో పంచుకోవాలని అలా మొత్తాలని ఎవరన్నా గౌరవించే వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తే మీకు పంపించాలని నేను ఆశీర్వాదం కాదు నేను అంటే సినిమా ద్వారా కూడా మీరు మంచి చేయండి నేను మీ మీ బ్లెస్సింగ్ ఎక్కువ దెబ్బ కూడా ఇంకా ఎక్కువ మాకు అందుకే మేము ఎత్తుకుంటే రెండు నెలల నుంచి ఎత్తికి 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 ఎత్తి తిరిగి తిరిగి మీ దగ్గరికి వచ్చానంటే కేవలం నేను మాస్టర్ సాంగ్ లేవు మాస్టర్ డ్యాన్సులు గీతలు ఏం లేవు మాస్టర్ అదే కంటెంట్ ఉంటే కంటెంట్ అంతే మాస్టర్ కంటెంటే సాంగ్ డ్యాన్స్ అన్నది ఏమి ఉండదు మాస్టర్ అరే నాకు తెలిసిన దాంట్లో నువ్వు నాతో ఎన్ని సినిమాలు చేసావో నా అనుభవాలన్నీ శేఖర్కి ఎక్కువ షేర్ చేసు నువ్వు యాడకి వస్తే ఆడకి వస్తా సువర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ ప్రజల్ని ఈరోజు అంటే ఇప్పుడున్న యూత్కి అర్థం కాదు అప్పుడే మనం కాలేజీలో సాంగ్ ఇచ్చేటప్పుడు అప్పుడు కెమెరాల గురించి కూడా మీరు ఎక్కువ చెప్తుంటే మేము అంత దూరం అప్పుడు అంతా మేము కెమెరా దగ్గర రావం కదా మాస్టర్ దూరంగా ఉంటాం చూస్తూ ఉంటాం మీరు కెమెరాల గురించి చెప్తుంటారు అప్పుడే అంటే ట్రాక్ ఎదుటాలి ఇది అంటే కెమెరా ఇప్పుడు మా కెమెరానే తెలియదు డ్యాన్స్ అంటే సరిపోద్ది అనుకుంటా అప్పుడు వచ్చిన కొత్తలో మీ దగ్గర వర్క్ చేసినప్పుడు మనం ఇంకో సాంగ్ చేసాం మాస్టర్ స్ప్రింగ్లాండ్ లో ఒక డూయిట్ సాంగ్ లో అది గ్రూప్ ఆ గ్రూప్ కూడా లేదు అది వీడు బాగా గుర్తు చేస్తున్నాడు స్ప్రింగ్లాండ్ లో మనం షూటింగ్ చేస్తాం మాస్టర్ అక్కడ సాంగ్ లో డాన్సెస్ లేరు అయినా వెనకాల మాస్టర్ వెనకాల పెట్టించి ఒక డ్రామా లాగా ప్లే చేయించారు వాళ్ళు తిరిగినట్టుగా అది మోంటేజ్ సాంగ్ అంటారు అది మాకు ఇంద్ర మనకు పనే లేదు మాస్టర్ గారు పిలిపించి 2 రోజులు 3 రోజులు మాకు డబ్బులు ఇచ్చేస్తారు బ్యాటలు ఇచ్చేస్తారు బ్యాటలు చేస్తారు మాకు తిండికి అదే ఎక్కువ అయిపోతుంది అప్పుడు ఖాళీ కూర్చో ఉన్నాయి ఖాళీ కొనేసి షార్ట్లు చెప్పేసి అక్కడ తిరగండి ఇక్కడ తిరిగి లైట్ స్టెప్ వేయండి అక్కడ స్టెప్పులు ఇక్కడ స్టెప్ వేయండి అయ్యి ఇలా కూడా సాంగ్ చేస్తారా ఇలా కూడా డ్యాన్స్లో బతికిస్తారా అనుకున్నాను అప్పుడు నేను ఇప్పుడు టమాటో తింటున్నా అంటే నాకు ఆకలిస్తే ఏదన్నా తినేస్తాను నాకు అలాగనే నా భార్య గారు నా స్టూడెంట్ గుర్తులేదు ఈరోజు మందులో మాట్లాడుతున్నాను చాలా పవిత్రంగా మాట్లాడుతున్నాను జగపతి బాబు గారితో సాంగ్ ఒకటి చేసాం గుర్తుందా సొమ్ములే ఆదా చెయ్యరా బాయ్ నువ్వు చేసావా వెయిటింగ్ మాస్టర్ శేఖర్ ఒక్కడికే తెలుసు అవును ఎవరు కట్ అవుతున్నారా ఏమన్నా తెలీదురా మీరు వర్క్ లో బిజీగా ఉంటారు చాలా క్లాస్ కింద అంతా మేము వెయిటింగ్ మేమంతా అక్కడ కింద కింద వెయిటింగ్ మాకు ఎవరన్నా చూసి రవి జడ్జి రవి వాడు ప్రోగ్రామ్ అలా చూసారు నేను ఏదన్నా ఉంటే స్ట్రైక్ ఫర్ పోగిరవి రావడానికి కారణం బసవరాజు గాడు ఆడు రాజు సుందరం ప్రభుదేవ వాళ్ళ అన్నదగడు ఆడు జపగడు నాయి అంటారు కుక్క అంటారు అన్నీ తట్టుకోలేక నేను సారీ బూతులు ఏమన్నా మాట్లాడుతానే మందులో లేదు మాస్టర్ మీరు అప్పుడు
నేను సన్నగా ఉంటాను మాస్టర్. నేను నాకు ఎక్కువ వర్కులు చెప్పేవాళ్ళు కాదు. ఒకసారి నా డ్యాన్స్ చూసేసి పిలిచి వీడికి వర్క్ చెప్పరా నేను సాంగ్ విన్నారు. ఎవడు చెప్పారు? భోగిరావు గారికా? ఏ మంచి ఆడుతున్నాడు డ్యాన్స్ చెప్పారు అంటే ఆ డ్యాన్స్ చూసి అప్పుడు అనిపించింది. అదే మందు తాగాలని ఉండదు, నాకు మనసుకి ఏదనిపిస్తే అప్పుడు వెళ్తాం మందుకి.